नमो वेंकटेशाय श्रीवार अनुग्रहंतो सकल प्रपंच प्रजलु समस्त योगक्षेमलतो उंडाली अनि श्रीवारी सन्निधानंलो प्रतिरोजु मनमंदरं कूडा कलिसि चेस्तुन्नटुवंटि मंत्र पारायण श्रीवारी अनुग्रहंतो ई रोजुन 50వ రోజులో ప్రవేశించాం. శ్రీవారు ప్రజలందర్నీ కూడాను సకల విధములైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి అని ఈ రోజున విశేషంగా శుక్రవారం శ్రీవారిని మనం అంతరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్రీయుత ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి వైభవం కైంకర్య విశేషాలని మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిన్నటి రోజున సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభించి తోమాల, కొలువు, అర్చన అనంతరం మొదటి గంటలో నివేదన కావింపబడి రెండవ అర్చన రెండవ గంటలో నివేదన కావింపబడిన తర్వాత ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కళ్యాణోత్సవ ప్రాంగణానికి వెంచేశారు. కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా స్వామివారు జరుపుకున్న తర్వాత ఆ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎస్విబిసి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. రాత్రి నిన్న గురువారం కనుక స్వామివారికి పూలంగి సేవ జరిగి స్వామివారు నేత్ర దర్శనం ఇస్తారు. గురువారం రోజు మనకు ఆ భాగ్యం, నేత్రదర్శన భాగ్యం దాదాపు 60 రోజులకు పైగా మనకు దొరకడం లేదు. రాత్రి కైంకర్యాలు అన్నీ కూడా యథావిధిగా జరిగి ఏకాంత సేవతో అన్ని కైంకర్యాలను అర్చక స్వాములు, జియంగారులు, తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు శుక్రవారము. మనందరికీ తెలుసు శుక్రవారం స్వామివారికి అభిషేక సేవ జరుగుతుంది. ఈరోజు అభిషేక సేవ స్వామివారికి జరిగింది. ఈ అభిషేక సేవను తాలపాక నమాచార్యుల వారు 550 సంవత్సరాల క్రితం తిలకించి పరవశించి ఆ సేవలో లీనమై ఎన్నో కీర్తనలు రాశారు. ఆ కీర్తనలో ఒక కీర్తన ఈరోజు మనం ఆలపించుకుందాం. ఆ కీర్తన నేడే శుక్రారము నెలతలాల పోడిమి సేవ చేయరే పునుగు కాపు. ఇక్కడ అన్నమయ్య గారు నెలతలాల అనేటువంటి పదం ప్రయోగించాడు. నెలతలాల అంటే వనితలు, స్త్రీలు. స్త్రీలను స్వామివారికి అభిషేకం చేయండి అని చెప్తూ ఉన్నాడు. అతి శ్రద్ధతో అభిషేకం, పునుగు కాపు అంటే అభిషేకం, అభిషేకం చేయండి అంటున్నారు. మనకు వైఖానగ ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు మనకు పురుషులే స్వామివారిని తాకి స్వామివారికి అన్ని కైంకర్యాలు ఇక్కడ గత ఎన్నో శతాబ్దాలుగా నిర్వహిస్తూ ఉంటారు. స్త్రీలు ఎప్పుడు కూడా గర్భాలయంలోకి ప్రవేశించరాదు, ప్రవేశించడానికి నిషిద్ధం. కానీ ఇక్కడ అన్నమయ్య నెలతలాల అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. వైష్ణవ సాంప్రదాయంలో పూమాన్ విష్ణుహు ఇతి ఖ్యాతః స్త్రీ ప్రాయమితరం జగతు. పూమాన్ విష్ణుహు ఇతి ఖ్యాతః. సృష్టికర్త పురుషోత్తముడు ఒక్కడే, మిగతా ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతా కూడా స్త్రీప్రాయము. అంటే ఇక్కడ లింక్ ఏంటంటే సృష్టి అంతా కూడా పురుషోత్తముని పైన ఆధారపడి ఉంటుంది. భర్త పైన భార్య ఎలా ఆధారపడి ఉంటుందో స్త్రీ పురుష సంబంధాలు ఈ మనకు మానవ జాతిలో ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా సృష్టికి, సృష్టికర్తకు లింక్ ఉంటుంది అని చెప్పేసి మన అన్నమయ్య గారు ఆ అర్చకులను, మీరు సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టి కాబట్టి మీరు అత్యంత భక్తిభావంతో ఆ సృష్టికర్తకు అభిషేకం చేయండి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పునుగు కాపు అనేది పునుగు పిల్లి నుంచి పునుగు తైలం తీసి స్వామివారికి అభిషేకంలో లేపన సేవ చేస్తారు. ఆ పునుగు తైలం అనేది స్వామివారికి ఒకసారి లేపనం చేసిన తర్వాత ఆ దివ్యమంగళ స్వరూపము, తేజము
ద్విగ్నీకృతమై మనకు కనువిందు చేస్తుంది. ఈ కీర్తనలో నాలుగు సార్లు అన్నమయ్య గారు పునుగు కాపు పునుగు కాపు పునుగు పాపు అని రిపీట్ చేశాడు. అంటే ఆ పునుగు కాపు స్వామివారికి ఎంత ఇష్టము, ఆ పునుగు కాపు లేపనం ద్వారా స్వామి దివ్యమంగళ స్వరూపము ఎంత ద్విగ్నీకృతమై తేజోవంతమై మనకు కనిపిస్తుందో, అలాగే భక్తులందరూ కూడా భక్తితో స్వామికి సమర్పించండి. ఈ పునుగు కాపు పునుగు తైలము స్వామివారికి ఎంత ఇష్టమో భక్తి కూడా అంతే ఇష్టము. మనము భక్తితో స్వామివారికి సమర్పించుకుంటే ఆ పునుగు కాపుతో స్వామివారు ద్విగ్నీకృతంతో ఎలా వర్ధిల్లుతారో అలా ఆయన ఆశీర్వచనాలు మనకు ద్విగ్నీకృతమై మనకు లభిస్తాయి అనేటువంటి ఒక ఆంతర్యాన్ని మనకు ఈ అన్నమయ్య గారు ఇక్కడ ఈ కీర్తనలో ఆవిష్కరించారు. రెండో చరణం మూడో చరణంలో కూడా ఆ అభిషేక ఘట్టాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తారు. ఆ కీర్తనను ఈరోజు పారుపల్లి రంగనాథ్ గారు, ప్రముఖ గాయకులు అన్నమాచార్య ప్రాజెక్టులో ఆయన ఆలపిస్తారు. ఆయనతో పాటు మనం ఆలపించి స్వామివారికి సమర్పించి త్వరగా ఈ దర్శన భాగ్యాన్ని మనకు కలిగించమని కోరుకుందాం. ఓ నమో వెంకటేశాయ. నీడ శుక్రవారము నెల తలాల, నీడ శుక్రవారము నెల తలాల, కోడిమి సేవ సేయరే ఉనుగు కాపు, నీడ శుక్రవారము నెల తలాల, కోడిమి సేవ సేయరే ఉనుగు కాపు, నీడ శుక్రవారము నెల తలాల. పన్నీటి కాలువలు పారీని చూడరే అన్నిట కొండ వంటి శ్రీహరి మీదను, పన్నీటి కాలువలు పారీని చూడరే అన్నిట కొండ వంటి శ్రీహరి మీదను, ఎన్న అభిషేక మంత్రాలిది చెప్పేరు వినరే, ఎన్న అభిషేక మంత్రాలిది చెప్పేరు వినరే, తిన్నని పునుగు కాపు దేవునికి నేడు, తిన్నని పునుగు కాపు దేవునికి నేడు, నీడ శుక్రవారము నెల తలాల, కోడిమి సేవ సేయరే పునుగు కాపు, నీడ శుక్రవారము నెల తలాల. రాలిని కప్పుర రజమిదే చూడరే నీలమేఘము వంటి ఈ నీరజాక్షుపై, రాలిని కప్పుర రజమిదే చూడరే నీలమేఘము వంటి ఈ నీరజాక్షుపై, తాలిమితో తాలువారే తట్టుకునుగు అది కోరే, తాలిమితో తాలువారే తట్టుకునుగు అది కోరే, పేలింపునుగు కాపు పురుషోత్తమునికి, పేలింపునుగు కాపు పురుషోత్తమునికి, నీడ శుక్రవారము నెల తలాల, కోడిమి సేవ సేయరే పునుగు కాపు, నీడ శుక్రవారము నెల తలాల.
ಕಾಲ ಮೇಲು ಮಂಗ ತೋಡಿ ಹಾರಾಲು ಸೇವಿಂಚರೆ ವೆಲಯ ಧರಿಂಚೆನು ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡು ಅಲ ಮೇಲು ಮಂಗ ತೋಡಿ ಹಾರಾಲು ಸೇವಿಂಪರೆ ವೆಲಯ ಧರಿಂಚೆನು ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡು పలు విందులు ఆరగించే పాటాలు ఏయరే పలు విందులు ఆరగించే పాటాలు ఏయరే చెలగి పునుగు కాపు శేషాద్రిపతికి చెలగి పునుగు కాపు శేషాద్రిపతికి నీడె శుక్రవారము నెలతలాల కోడిమి సేవసేయరే పునుగు కాపు నీడె శుక్రవారము నెలతలాల ಕೋಡಿಮಿ ಸೇವಸೇಯರೇ ಉನುಗು ಕಾಪು ನೇಡೆ ಶುಕ್ರವಾರಮು ನೆಲತಲಾಲ ನೇಡೆ ಶುಕ್ರವಾರಮು ನೆಲತಲಾಲ ನೇಡೆ ಶುಕ್ರವಾರಮು ನೆಲತಲಾಲ పరమభక్తురాలైనటువంటి మీరాబాయి కూడా కృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు, ఆయన భక్తులందరూ కూడా స్త్రీ సమానులే, అంటే ఆయనకి వశులే, అందరికీ ఆయనే పతి అనేటువంటి విషయాన్ని మనకు ధృవీకరించి చెప్పింది. అందుకనే శ్రీవారిని ప్రార్థిస్తూ నీ ఒక్కడివేనయ్యా పురుషుడివి అని మనం శ్రీవేంకటాద్రి నిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళమని ప్రార్థిస్తాం. అందుకనే ఆ వేద పండితులందరూ కూడా శ్రీవారికి అభిషేకం జరుగుతూ ఉంటే వసవస్త్వా పురస్తాదభిషించంతుగా యత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించంతు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతే నఛందసా విశ్వేత్వా దేవా ఉత్తరతోభిషించంతు త్రైష్టుభే నఛందసా అనే రెండు మంత్రములు చెప్తారు. అంటే ఓ పరమాత్మ, పూర్వదిక్కులో వసు దేవతలందరూ కూడా నిన్ను అభిషేకం చేస్తున్నారు, అలాగే గాయత్రి ఛందస్సు కూడా. దక్షిణ దిక్కులో రుద్రాది దేవతలందరూ కూడా త్రిష్టుప్ ఛందస్సుతో నిన్ను అభిషేకం చేస్తున్నారు. పశ్చిమ దిక్కులో ఆదిత్యాది దేవతలందరూ కూడా జాగతమనే ఛందస్సుతో నిన్ను అభిషేకం చేస్తున్నారయ్యా. అలాగే ఉత్తర దిక్కులో విశ్వే దేవతలు అంటే సమస్త దేవతలు కూడా నిన్ను చక్కగా అభిషేకం చేస్తున్నారు అని వేద పండితులు అభిషేక సమయంలో మంత్రములు పఠిస్తూ ఉంటే అర్చక స్వాములు శ్రీవారికి, ఆ వక్షస్థల లక్ష్మికి చక్కగా అభిషేకం చేస్తున్నారు. అటువంటి మహావైభవంగా ఈ రోజున అభిషేకం జరిగి శ్రీవారు అత్యంత ప్రసన్నులై ఉన్నారు భక్తులందరినీ కూడా అనుగ్రహించటానికి. అటువంటి శ్రీవారిని సమస్త ప్రజానీకాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఈనాటి పారాయణ మనం ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుస్సాక్షాత్ గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా పరంబ్రహ్మా తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రీయః కాంతాయ శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
श्रीनिवासाय मंगलम् अथ संकल्पः भगवतः सप्तगिरीश्वरस्य पद्मावती समेतस्य श्री वेंकटेश्वर स्वामिनः कृपया अधुना सर्वत्र जगति प्रसरतः जनानां प्राणापायकरस्य करोनानामकस्य रोगविशेषस्य निवारणार्थं सर्वेषां शीघ्रमेव सुस्थिर आरोग्य सिद्ध्यर्थम् अपि च एतत् व्याधि प्रभावेण प्रपञ्चे संजाता संजनिष्यमाण सकल सामाजिक आर्थिक समस्या निवृत्ति द्वारा सकल संपत् अभिवृद्ध्यर्थम् अस्मिन् संकट समये एतत् व्याधि विनाशनार्थम् विविध रूपेण समाज सेवां कुर्वतां सर्वेषां अधिकारिणां स्वयं सेवकानां पंडितानां अर्चकानां पुरोहितानां पौराणाञ्च सर्वतः भद्र रक्षा सिद्ध्यर्थम् सर्वेषां आस्तिका जनानां ऐकमत्य सिद्ध्यर्थम् सर्वेषां गोरक्षणे गोसेवने च श्रद्धातिशया सिद्ध्यर्थम् अस्मिन् सन्दर्भे उपयुज्यमानानां ओषधीनां वीर्यवत्ता सिद्ध्यर्थम् एवमेव एतत् व्याधि निर्मूलन विषये सर्वेषां जनानां समुचित सामाजिक स्पृहा सिद्धि द्वारा अतिशीघ्रमेव एतत् व्याधि निर्मूलनार्थं सर्वविध क्रिमि परम्पराणां मूलभूतस्य विशूचिका महामारी विनाशनार्थं सर्वविध दृष्टादृष्ट सूक्ष्मकृमि प्रतिनिधिभूत विशूचिका कृमि निवारकस्य सृष्ट्यादौ ब्रह्मदेवेन उपदिष्टस्य श्रीमतो योग वासिष्ठे वाल्मीकीये
उत्पत्ति उत्पत्ति प्रकरण प्रकरण अंतर्गतस्य अंतर्गतस्य विसूचिका विसूचिका महामारी महामारी निवारकस्य निवारकस्य महामंत्रस्य महामंत्रस्य पारायणम् पारायणम् श्री श्री धन्वंतरि धन्वंतरि महामंत्र महामंत्र पारायणम् पारायणम् कमलज कमलज दयिताष्टक दयिताष्टक स्तोत्र स्तोत्र पारायणञ्च पारायणञ्च अन्योन्य अन्योन्य सहायेन सहायेन यथाशक्ति यथाशक्ति करिष्यामहे करिष्यामहे अथ अथ श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे एकोन एकोन सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः श्री वसिष्ठ उवाच श्री वसिष्ठ उवाच अथ अथ वर्ष वर्ष सहस्रेण सहस्रेण ताम ताम पितामह पितामह आययौ आययौ दारुणं हि दारुणं हि तपःसिद्ध्यै तपःसिद्ध्यै विषाग्निरपि विषाग्निरपि शीतलः शीतलः मनसैव मनसैव प्रणम्यैनं प्रणम्यैनं सा सा तथैव तथैव स्थिता स्थिता सती सती कोवरः कोवरः सुच्छमाय सुच्छमाय अलम् अलम् इति इति चिन्तान्विता चिन्तान्विता भवतु भवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् परम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या द्विविधा द्विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विशाम्यहम् विशाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषां हृदयं हृदयं सुरभिः सुरभिः यथा यदा यथाभिमतं यदाभिमतं एतेन एतेन ग्रसेयं ग्रसेयं सकलं सकलं जगतु जगतु क्रमेण क्रमेण शुद्विनाशाय शुद्विनाशाय शुद्विनाशः शुद्विनाशः परं परं सुखं सुखं इति इति संचिन्तयन्ति संचिन्तयन्ति ताम उवाच उवाच कमलालयः कमलालयः अन्यादृश्याः अन्यादृश्याः तथा तथा दृष्ट्वा दृष्ट्वा स्तनिताभ्र स्तनिताभ्र रवोपमं रवोपमं ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्री पुत्री कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुला कुला शैलाभ्र शैलाभ्र मालिके मालिके उत्तिष्ठ उत्तिष्ठ त्वन्तु त्वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतम् अभिमतम् वरम् वरम् कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश श्यामहम् श्यामहम् जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरम् वरम् श्रीवसिष्ठ उवाच श्रीवसिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः
सूचिका सूचिका सोपसर्गा सोपसर्गा त्वं त्वं भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसां हिंसां करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुस्थितयश्च दुस्थितयश्च ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषां तेषां हिंसां हिंसां करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि बाधनात् बाधनात् वात वात लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सगुणं सगुणं विगुणं चैव विगुणं चैव जनं जनं आसादयिष्यसि आसादयिष्यसि गुणान्वित गुणान्वित चिकित्सार्थम् चिकित्सार्थम् मन्त्रो यन्तु मन्त्रो यन्तु मयोच्यते मयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रेः हिमाद्रेः उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे कर्कटी कर्कटी नाम नाम राक्षसी राक्षसी विसूचिका विसूचिका अभिधाना अभिधाना सा नाम्नापि नाम्नापि अन्याय अन्याय बाधिका बाधिका अस्याः अस्याः मन्त्रः मन्त्रः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं ह्रां ह्रां ह्रीं ह्रीं ह्रां ह्रां विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं एनाम एनाम हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे गुरुस्वाहा गुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे गुरुस्वाहा गुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिं विष्णुशक्तिं एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 मथ
उत्साहय दूरे दूरे कुरुस्वाहा हिमवन्तं गच्छ गच्छ जीवा जीवा सह चंद्रमंडल गतोसि स्वाहा इति मंत्री महामंत्रम महामंत्रम यस्य यस्य वामा वामा करोदरे करोदरे मार्जयेत मार्जयेत आतुराकारम आतुराकारम तेना तेना हस्तेना हस्तेना संयुतः संयुतः हिमा हिमा शैलाभि शैलाभि मुख्येन मुख्येन विद्रुताम विद्रुताम विचिन्तयेत विचिन्तयेत कर्कटीम कर्कटीम कर्कशाक्रन्दाम कर्कशाक्रन्दाम मन्त्रा मन्त्रा मुद्गरा मुद्गरा मर्दिताम मर्दिताम आतुरम आतुरम चिन्तयेत चिन्तयेत चन्द्रे चन्द्रे रसायन रसायन हृदिस्थितम हृदिस्थितम अजरामरणम अजरामरणम युक्तम युक्तम मुक्तम मुक्तम सर्वाधि सर्वाधि विभ्रमैः विभ्रमैः साधको हि साधको हि शुचिर्भूत्वा शुचिर्भूत्वा स्वाचान्तः स्वाचान्तः सुसमाहितः सुसमाहितः क्रमेण क्रमेण अनेन अनेन सकलां सकलां प्रोच्छिनत्ति प्रोच्छिनत्ति विसूचिकां विसूचिकां इति इति गगनगतः गगनगतः त्रिलोकनाथः त्रिलोकनाथः गगनग गगनग सिद्ध सिद्ध गृहीत गृहीत सिद्ध सिद्ध मन्त्रः मन्त्रः गतः गतः उपगत उपगत चक्र चक्र वन्यमानः वन्यमानः निजपुरम् निजपुरम् अक्षयम् अक्षयम् आयम् आयम् उज्ज्वलश्रीः उज्ज्वलश्रीः इत्यार्षे इत्यार्षे श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे विसूचिका विसूचिका महामारी महामारी निवारक निवारक मंत्र मंत्र कथनम कथनम नाम नाम एकोन एकोन सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः अथ अथ धन्वन्तरि धन्वन्तरि ध्यानम ध्यानम अच्युतानन्त अच्युतानन्त गोविन्द गोविन्द विष्णु विष्णु नारायणामृत नारायणामृत रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वन्तरे धन्वन्तरे हरे हरे अच्युतानन्त अच्युतानन्त गोविन्द गोविन्द विष्णु विष्णु नारायणामृत नारायणामृत रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वन्तरे धन्वन्तरे हरे हरे अच्युतानन्त अच्युतानन्त गोविन्द गोविन्द विष्णु विष्णु नारायणामृत नारायणामृत रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वन्तरे धन्वन्तरे हरे हरे आरोग्यम आरोग्यम दीर्घम दीर्घम आयुष्यम आयुष्यम बलम बलम तेजः तेजः धियम धियम श्रियम श्रियम स्वभक्तेभ्यः स्वभक्तेभ्यः अनुगृह्णन्तम् अनुगृह्णन्तम् वन्दे वन्दे धन्वन्तरिम् धन्वन्तरिम् हरिम्
హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహంతం అనుగృహంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ఆరోగ్యం ఆరోగ్యం దీర్ఘం దీర్ఘం ఆయుష్యం ఆయుష్యం బలం బలం తేజః తేజః ధియం ధియం శ్రియం శ్రియం స్వభక్తేభ్యః స్వభక్తేభ్యః అనుగృహంతం అనుగృహంతం వందే వందే ధన్వంతరిం ధన్వంతరిం హరిం హరిం ధన్వంతరేః ధన్వంతరేః ఇమం ఇమం శ్లోకం శ్లోకం భక్త్యా భక్త్యా నిత్యం నిత్యం పఠంతి పఠంతి యే అనారోగ్యం అనారోగ్యం నతేషాం నతేషాం స్యాతు స్యాతు సుఖం సుఖం జీవంతి జీవంతి తే చిరం చిరం ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ధన్వంతరయే ధన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఈ విధంగా యోగ వాసిష్ఠాంతర్గతమైనటువంటి మహామంత్రంతో ధన్వంతరి మహామంత్రంతో శ్రీవారిని ప్రపంచ ప్రజల శాంతి కొరకు చక్కగా స్తుతించాం. ఇవాళ శుక్రవారం, సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు అంటే నాకు ధనం ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ ధనం ఒక్కటే ఉంటే సరిపోదు, ధనంతో పాటు విద్య కూడా ఉండాలి. మరి విద్య మాత్రం ఉంటే సరిపోతుందా అంటే విద్యతో పాటు ధనం కూడా ఉండాలి. అంటే అర్థం ఏమిటి అంటే విద్య లేని ధనం కానీ ధనం లేని విద్య కానీ శోభించదు. అందువల్ల మొట్టమొదట విద్య ఉండాలి, ధనం ఉండాలి. అందుకనే సుభాషితంలో చెప్తారు, విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం,
పాత్రత్వాద్ ధనమాప్నోతి ధనాద్ ధర్మః తతః సుఖమని. మొట్టమొదటి విద్య ఉండాలి, విద్యకి తగినటువంటి వినయం ఉండాలి, వినయం ద్వారా సత్పాత్రతను పొందాలి. అటువంటి ఈ మూడు ఉంటే అప్పుడు ధనం అప్రయత్నంగా వస్తుంది. ఆ వచ్చినటువంటి ధనాన్ని ధర్మాచరణకి ఖర్చు పెట్టాలి, తద్వారా సుఖం వస్తుంది అని మనకు సంప్రదాయం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కని విద్య, వినయం, ఐశ్వర్యం, ధర్మాచరణ, సుఖం పొందాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈనాడు కమలజ దైతాష్టకము అని అమ్మవారితో పాటు లక్ష్మీ అనుగ్రహంతో పాటు సరస్వతి అనుగ్రహం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి, ప్రజలకి, అందరికీ కూడా లభించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అథ అథ కమలజ కమలజ దయితాష్టకం దయితాష్టకం శుద్ధలక్ష్మీ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ వరలక్ష్మీశ్చ ప్రసన్నా ప్రసన్నా మమ మమ సర్వదా సర్వదా శృంగక్ష్మా శృంగక్ష్మా హృన్నివాసే హృన్నివాసే సుఖముఖ సుఖముఖ మునిభిః మునిభిః సేవ్యమానాంఘ్రి 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 పద్మే పద్మే స్వాంగ స్వాంగ ఛాయా ఛాయా విధూతామృత విధూతామృత కర కర సురరాటు సురనాటు వాహనే వాహనే వాక్సవిత్రి వాక్సవిత్రి శంభు శంభు శ్రీనాథ శ్రీనాథ ముఖ్యామర ముఖ్యామర వరణికరైః వరణికరైః మోదతః మోదతః పూజ్యమానే పూజ్యమానే విద్యాం విద్యాం శుద్ధాంచ శుద్ధాంచ బుద్ధిం బుద్ధిం కమలజదయితే కమలజజయతే సత్వరం సత్వరం దేహి దేహి మహ్యం మహ్యం శుద్ధలక్ష్మీ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ వరలక్ష్మీశ్చ ప్రసన్నా ప్రసన్నా మమ మమ సర్వదా సర్వదా కల్పాదౌ కల్పాదౌ పార్వతీశః పార్వతీశః ప్రవరసుర ప్రవరసుర గణ గణ ప్రార్థితః ప్రార్థితః శౌతవర్త్మా శౌతవర్మా ప్రాబల్యం ప్రాబల్యం నేతుకామో నేతుకామో యతివర యతివర వపుషాగత్య వపుషాగత్య యాం యాం శృంగశైలే శృంగశైలే సంస్థాప్యార్చాం సంస్థాప్యార్చాం ప్రచక్రే ప్రచక్రే బహువిధ బహువిధ నతిభిః నతిభిః సాత్వం సాత్వం ఇంద్వర్ధ ఇంద్వర్ధ చూడా చూడా విద్యాం విద్యాం శుద్ధాంచ శుద్ధాంచ బుద్ధిం బుద్ధిం కమలజదయితే కమలజదయతే సత్వరం సత్వరం దేహి దేహి మహ్యం మహ్యం శుద్ధలక్ష్మీ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ వరలక్ష్మీశ్చ ప్రసన్నా ప్రసన్నా మమ మమ సర్వదా సర్వదా పాపౌఘం పాపౌఘం ధ్వంసయిత్వా ధ్వంసయిత్వా బహుజని బహుజని రచితం రచితం కించ కించ పుణ్యాలిం పుణ్యాలిమిన్ ఆరాతు ఆరాతు సంపాద్య సంపాద్య ఆస్తిక్య ఆస్తిక్య బుద్ధిం బుద్ధిం శృతిగురు శృతిగురు వచనేషు వచనేషు ఆదరం ఆదరం భక్తిదార్ఢ్యం 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 దేవా
देवाचार्य देवाचार्य द्विजादिष्वपि द्विजादिष्यपि मनुनिवहे मनुनिवहे तावकीने तावकीने नितांतम नितांतम विद्याम विद्याम शुद्धांच शुद्धांच बुद्धिम बुद्धिम कमलजदयते कमलजदयते सत्वरम सत्वरम देहि देहि मह्यम मह्यम शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी जय लक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम मम सर्वदा सर्वदा विद्या विद्या मुद्राक्ष मुद्राक्ष मालामृत मालामृत घट घट विलसतु विलसतु पाणि पाणि पाथोजजाले पाथोजजाले विद्यादान विद्यादान प्रवीणे प्रवीणे जड जड बधिरा बधिरा मुखेभ्योपि मुखेभ्योपि शीघ्रं शीघ्रं नतेभ्यः नतेभ्यः कामादीनांतरानु 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 मत्सहज मत्सहज रिपुवरानु रिपुवरानु देवी देवी निर्मूल्य निर्मूल्य वेगातु वेगातु विद्यां विद्यां शुद्धांच शुद्धांच बुद्धिं बुद्धिं कमलजदयते कमलजदयते सत्वरं सत्वरं देहि देहि मह्यं मह्यं शुद्धलक्ष्मी शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी जयलक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम मम सर्वदा सर्वदा कर्म कर्म स्वात्मोचितेषु स्वात्मोचितेषु स्थिरतर स्थिरतर धिषणां धिषणां देहदार्ढ्यं देहदार्ढ्यं तदर्थं तदर्थं दीर्घञ्च दीर्घञ्च आयुः आयुः यशश्च यशश्च त्रिभुवन त्रिभुवन विदितं विदितं पापमार्गातु पापमार्गातु विरक्तिं विरक्तिं सत्संग सत्संगं सत्कथायाः सत्कथायाः श्रवणमपि श्रवणमपि सदा सदा देवि दत्त्वा कृपाब्धे कृपाब्धे विद्यां विद्यां शुद्धांच शुद्धांच बुद्धिं बुद्धिं कमलजदयते कमलजदयते सत्वरं सत्वरं देहि देहि मह्यं मह्यं शुद्ध लक्ष्मी शुद्ध लक्ष्मी मोक्षलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी जयलक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम सर्वदा सर्वदा मातः मातः पत्पादपद्मं पत्पादपद्मं न विविध न विविध कुसुमैः कुसुमैः पूजितं पूजितं जातु जातु भक्त्या भक्त्या गातुं गातुं नैवाहमीशे 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 जडमतिः जडमतिः अलसः अलसः वद्गुणानु वद्गुणानु दिव्यपद्यैः दिव्यपद्यैः मूके मूके सेवा सेवा विहीनेपि विहीनेपि अनुपम अनुपम करुणां करुणां अर्भकेम्बेव 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 कृत्वा कृत्वा विद्यां विद्यां शुद्धांच शुद्धांच बुद्धिं बुद्धिं कमलजदयते कमलजदयते सत्वरं सत्वरं देहि देहि मह्यं मह्यं
ऐक्यम शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम मम सर्वदा सर्वदा शांताद्याः शांताद्याः संपदोमे संपदोमे इतरा इतरा शुभकरी शुभकरी नित्या नित्या तद्भिन्ना तद्भिन्ना बोधम बोधम वैराग्यम वैराग्यम मोक्ष मोक्ष वांछामपि वांछामपि लघु लघु कलया कलया श्रीशिवा सेव्यमाने सेव्यमाने विद्यातीर्थादि विद्यातीर्थादि योगि प्रवर करा कर सरोजाता सरोजाता संपूजितांघ्रे 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 विद्यां विद्यां शुद्धांच शुद्धांच बुद्धिं बुद्धिं कमलजदयते कमलजदयते सत्वरं सत्वरं देहि देहि मह्यं मह्यं शुद्धलक्ष्मीः शुद्धलक्ष्मी मोक्षलक्ष्मीः जय लक्ष्मी जय लक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम मम सर्वदा सर्वदा सच्चितु सच्चितु रूपात्मनो मे रूपात्मनो मे रूपात्मनो मे रूपात्मनो मे श्रुतिमनन श्रुतिमनन निधि निधि ध्यासनान्यासु ध्यासनान्यासु मातः मातः संपाद्य संपाद्य स्वान्तमेततु स्वान्तमेततु रुचियुतम् रुचियुतम् अनिशम् अनिशम् निर्विकल्पे निर्विकल्पे समाधौ समाधौ तुङ्गा तुङ्गा तीरांक तीरांक राजतु राजतु वरगृह वरगृह विलसतु विलसतु चक्र चक्र राजासनस्थे राजासनस्थे विद्यां विद्यां शुद्धांच शुद्धांच बुद्धिं बुद्धिं कमलजदयते कमलजदयते सत्वरं सत्वरं देहि देहि मह्यं मह्यं शुद्धलक्ष्मीः शुद्धलक्ष्मीः मोक्षलक्ष्मीः मोक्षलक्ष्मीः जय लक्ष्मीः जय लक्ष्मी सरस्वती सरस्वती श्रीर्लक्ष्मी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च वरलक्ष्मीश्च प्रसन्ना प्रसन्ना मम मम सर्वदा सर्वदा ఈ స్తోత్రం కమలజ దైతాష్టకమోని ఎనిమిది శ్లోకాలు. కమలము అంటే పద్మం, పద్మము అంటే విష్ణుమూర్తి యొక్క నాభిలో ఉండేటటువంటి కమలం. కమలజ అంటే ఆ కమలంలో ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కమలజ దయిత, దయిత అంటే బ్రహ్మదేవుని యొక్క భార్య, ఆమె సరస్వతి అన్నమాట. కాబట్టి కమలజ దయిత అంటే సరస్వతీదేవి. ఆవిడ్ని మనం ప్రార్థిస్తున్నాం. ఏమిటి అంటే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ దయితే సత్వరం దేహి మహ్యం. ఓ సరస్వతీదేవి, నాకు విద్యని పరిశుద్ధమైనటువంటి బుద్ధిని నాకు అనుగ్రహించవలసింది అని అనేక విధములుగా ప్రార్థన చేశాం. ఒక శ్లోకంలో అయితే కర్మస్వాత్మోచితేషు స్థిరతర ధిషణాం దేహదార్ఢ్యం తదర్థం, నేను నాకు వేదము విధించినటువంటి ఏ పనైతే ఉన్నదో ఆ పని నేను చక్కగా నిర్వర్తించేటటువంటి సామర్థ్యాన్ని, తగినటువంటి దేహదార్ఢ్యం శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని, అలాగే దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని, అలాగే చక్కటి కీర్తి, త్రిభువన విదితమైనటువంటి కీర్తిని, పాపమార్గాద్ విరక్తిం, పాపమార్గంలో నేను పయనించకుండా పాపమార్గంలోంచి విరక్తిని పొంది పుణ్యమార్గంలో ఆసక్తిని పొందేటట్లుగా, అలాగే సత్సంగం సత్కథాయాశ్రవణమపి, ఎల్లప్పుడూ కూడా సత్సంగం చేస్తూ అంటే సత్పురుషులతో స్నేహం చేస్తూ, సత్కథలు అంటే భగవంతుని యొక్క కథలను
వినేటటువంటి భాగ్యం. ఇటువంటివన్నీ కూడా సదాదేవి దత్వా కృపాబ్ధే, ఎందుకంటే నీవు కృపా సముద్రురాలవు కాబట్టి ఓ సరస్వతీదేవి అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వవలసిందే అని మనం ప్రార్థన చేశాం. ఆమెతో పాటు శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా, ఓ మహాలక్ష్మి నీవు నా యందు ఎల్లప్పుడూ కూడా ప్రసన్నురాలుగా ఉండాలి అని లక్ష్మీ సరస్వతులను ఉభయలను కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలి అని ప్రార్థన చేసి ఇప్పుడు నవగ్రహ ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధు పద్మబంధు వితరతు వితరతు నితరాం నితరాం సంపదం సంపదం శీతరశ్మి శీతరశ్మి భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకల గుణయుత సకల గుణయుత వాగ్విభూతించ వాగ్విభూతించ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం రిపుభయశమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతరయశః విపులతరయశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు శుభమేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. శ్రీవారిని విష్ణు సహస్రనామంలో ధ్యానిస్తూ ఇలా అంటారు. నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః అని విష్ణుమూర్తి యొక్క స్వరూపము నరసింహస్వామి అని అటువంటి కీర్తనే పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు శ్రీవారిని స్తుతించారు. సేవించరో జనులాల చేతులొత్తి మొక్కరో వావిరి ప్రహ్లాదునికి వరదుడు వీడే అని. ప్రహ్లాద వరదుడు అంటే నరసింహస్వామివారు, ఆయన లక్ష్మీ నరసింహస్వామివారు. ఆ స్వామివారు శ్రీవారి యొక్క సన్నిధానంలోనే యోగ నరసింహుడుగా మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ కీర్తన పారుపల్లి రంగనాథ్ గారితో కలిసి మనం అందరం కూడా ఆలాపన చేద్దాం. తరువాత క్షమాప్రార్థన ఫల సమర్పణ మంగళాశాసనం చేద్దాం. సేవింపరు జనులాల చేరి మొక్కరు సేవింపరు జనులాల చేరి మొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల కలువవలేను జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల కలువవలేను ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు వెళ్ళలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను ఎలమి కప్పుర కాపు ఇదే చాటుకున్నవాడు వెళ్ళలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరు
జనులాల చేరే బొప్పరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు అందముగా తట్టుపునుగు అలదుగనున్నవాడు అందముగా తట్టుపునుగు అలదుగనున్నవాడు కందువ ఇంద్రనీలాల కనివలేను అందముగా తట్టుపునుగు అలదుగనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను ముందటి వలిని తాశములు నించుకున్నవాడు ముందటి వలిని తాశములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను ముందటి వలిని తాశములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరు జనులాల చేరి మొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు అలమేలు మంగ మెడకట్టుకున్నవాడు మించి అలమేలు మంగ మెడకట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడకట్టుకున్నవాడు మంచి బంగారు తామెర పువ్వు వలెను ఎంతగా శ్రీ వెంకటేశుడు ఇది తెలువై ఉన్నవాడు ఎంతగా శ్రీ వెంకటేశుడు ఇది తెలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను ఎంతగా శ్రీ వెంకటేశుడు ఇది కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరు సేవింపరు జనులాల చేరి మొక్కరు సేవింపరు జనులాల చేరి మొక్క మన ప్రార్థనలో కానీ సంకీర్తనలో కానీ ఏదైనా లోపములుంటే క్షమించమని శ్రీవారిని మనం ప్రార్థన చేద్దాం. యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రా మాత్రా హీనం చ హీనం చ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారి పాదారవిందములైంది సమర్పణ చేద్దాం.
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावा करोमि यद्यतु सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीवारिकि मंगलाशासनं चेद्दां श्रियकांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्।